హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్రపంచంలో ప్రాచీన మతం ఏదైనా ఉన్నది అంటే అది హిందూ మతమే ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే రీసెంట్ గా నేపాల్లో ఒక విగ్రహం దొరికింది దానిని కార్బోథైటింగ్ చేస్తే అది ఐదు వేల సంవత్సరాల కాలం నాటిదని తేలింది హిందూ ధర్మం ఎప్పటి నుంచో ఉంది అని విగ్రహారాధన ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ కొనసాగుతుందని మనకు తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను బట్టి చెప్పవచ్చు ఎవరు ఎంత చెప్పినా హిందూ ధర్మం ప్రపంచమంతా విస్తరించి ఉంది భారతదేశం ఆధ్యాత్మిక భూమి కర్మ భూమి అనేక ఆలయాలకు నిలయం అయితే భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక ఇతర దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి రకరకాల పేర్లతో అక్కడ స్థానికులతో పూజలు అందుకుంటున్నారు భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం చరిత్రను అను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మసక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం సైన్స్ కు కూడా అంతు చిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవడం ఆ ప్రదేశాలకు పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తి కథ ఉంటుంది భారతదేశంలో దక్షిణ భారతదేశానికి చాలా ప్రత్యేకత ఉంది దక్షిణ భారతదేశంలోని ఆలయ నిర్మాణాలు చూస్తే మనస్సు తన్మయత్నం చెందుతుంది పురాతన కాలం నాటి ఆచారాలకు నిదర్శనంగా నిర్మించిన ఆలయాలు చారిత్రక ఔచిత్యాన్ని నిదర్శనం అటువంటి ఆలయాలను సందర్శించడం ఒక మంచి అనుభూతి కలిగిస్తుంది పూర్వీకుల నుండి మన దేశంలో హిందూ దేవాలయాలు ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మన దేశంలో ఎంతో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల వెనకాల గొప్ప చరిత్ర కూడా ఉంటాయి అలాంటి దేవాలయాల గురించి ఇప్పటికీ చాలా చెప్పుకున్నాం మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు కూడా ఒక చరిత్రాత్మక దేవాలయం గురించి చెప్పుకుందాం ఈ దేవాలయాలన్నీ మనుషులు నిర్మించిన దేవాలయాలు కాదు రాక్షసులు నిర్మించారు అంతేకాదు ఈ దేవాలయానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయం చరిత్ర ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీరు లైక్ కొడితేనే మా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తే హిందూ ధర్మం ఎంత ప్రాచీనమైనదో తెలుస్తుంది జనాలకు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పచ్చని చెట్లు వాగులు వంకలు జలపాతాలతో పాటు ప్రాచీన ఆలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది వాటిల్లో చూడదగ్గ గొప్ప చరిత్ర కలిగిన ఆలయాలు కూడా ఉన్నాయి ఆ ఆలయంలోని ఒక దివ్యక్షేత్రం ఆదిలాబాద్లోని జైనద్ అనే ఊరిలో ఉంది జైనద్ టెంపుల్ అని కూడా పిలువబడే శ్రీ నారాయణ స్వామి దేవాలయం పల్లవ అధిపతులు నిర్మించిన పురాతన దేవాలయం అష్టకోణాకార మండపంతో అద్భుతమైన శిల్పకళా సంపదతో కనువిందు చేస్తున్న ఈ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం జైన సాంప్రదాయ పద్ధతిలో ఉండడం వల్లే ఈ ప్రాంతానికి జైనద్ అనే పేరొచ్చిందని చెబుతారు హైదరాబాద్ నుంచి కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ మీదుగా మూడు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం యొక్క స్థల పురాణం ఒకసారి చెప్పుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో రాక్షసులు నిర్వసించేవారట తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి నారాయణకి భక్తితో పూజించేవారట స్వామికి ఆ పూజలు నిత్యం జరగాలనే ఆలోచనతో ఈ ఆలయాన్ని కట్టాలని సంకల్పించారట అలా అనుకున్నదే తడవుగా రాక్షసులు రాత్రికి రాత్రే ఈ గుడిని కట్టేశారన్నది పురాణం ఇక్కడ లభించిన శిలాశాసనాన్ని బట్టి చూస్తే పన్నెండవ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని జగద్దేవుడనే రాజు పరిపాలిస్తుండేవాడు ఇది పల్లవి యజమాని పనిచేసిన పురాతన ఆలయం ఈ ఆలయం జైన శైలి రూపకల్పనకు కూడా ప్రబలంగా ఉంది ఎత్తులో ఉన్న వేదికపై ఆధారపడిన చిన్న నిర్మాణం ఈ ఆలయం లక్ష్మీనారాయణ స్వామికి కట్టబడి ఉంది అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య ప్రభువన మల్లుడికి సామంతుడిగా ఉన్న ఈ జగద్దేవుడే ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది ఆ రడుగుల ఎత్తులో దివ్య రూపంలో గర్భగుడిలో కొలుదీరిన స్వామి మూలవిరాటుకి దక్షిణ దిశలో లక్ష్మీదేవి ఆల్వారులు ఉంటే మండపం లోపల అనంత పద్మనాభ స్వామి చెన్నకేశవుడు గదాధరుడు హైగ్రీవుడు గరుక్మంతుడు కొలువై ఉన్నారు ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం అంతర్భాగంలోని స్తంభాలపైన హనుమంతుడి విగ్రహం కనిపిస్తాయి ఆలయ ప్రాంగణంలో గణపతి ఆదిశేషుడు శివలింగం మహానంది నవగ్రహాలు దర్శనమిస్తాయి ఈ స్వామివారిని కోరికలకు తీర్చే స్వామి అని కూడా చెప్పుకుంటారు సంతానం లేని వారు భక్తితో స్వామిని దర్శిస్తే చాలు తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే ఈ క్షేత్రంలోని లక్ష్మీనారాయణుడిని సంతాన నారాయణుడిగా పేరు పొందాడు ఏటా కార్తీక మాసంలో శుద్ధాష్టమి నుంచి బహుళ సప్తమి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ వేడుకల్లో స్వామి ముందు ఉంచిన పూలదండలను ధరిస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి శ్రీవారి ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటారు ఈ ఆలయానికి ఉన్న గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటే ఏడాదిలో ఒకసారి సూర్యకిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని నేరుగా తాకడం ఇక్కడ గొప్ప విశేషం ప్రకృతి సిద్ధంగా లభించే నల్లరాదితో నిర్మితమైన అతి పురాతనమైన ఆలయం ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలా శాసనాలను బట్టి ఆలయ గోడలపై చెక్కిన దాదాపు ఇరవై శ్లోకాలను బట్టి ఈ ప్రాంతం క్రీస్తు శకం నాలుగు నుండి తొమ్మిదవ శతాబ్దం నాటి వరకు వల్లవ సామ్రాజ్యంలో ఉన్నదని వారిచే ఈ ఆలయం కట్టబడిందని తెలుస్తోంది దాదాపు ఐదు వందల ఏళ్ల పాటు దక్షిణ భారతదేశమును పాలించిన పల్లవుల కళా నైపుణ్యం గొప్పదే కాకుండా హస్తకళల్లో శిల్పకళల్లోనూ వారు సిద్ధహస్తులు ఆలయం లోపల స్తంభాలు అందమైన శిల్పాలతో విస్తృతంగా చెక్కబడి ఉన్నాయి ఆలయం వెలుపలి గోడలు మరియు గర్భగుడిపై ఉన్న విమానం అద్భుతంగా కళాఖండాలను ప్రదర్శిస్తాయి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్టు నెలలలో దసరా తర్వాత వచ్చే అశ్వయుజ పౌర్ణమి నాడు కిరణాలు లక్ష్మీనారాయణ పాదాలు తాకుతాయి ప్రతి ఏటా కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జాతరలు జరుగుతాయి జైన దేవాలయం ఆదిలాబాద్లోని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి మరియు తెలుగు ప్రాంతాల్లోని పల్లవ రాజవంశం నాలుగవ నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు ముఖ్యమైన నిర్మాణ స్మారక చిహ్నం ఇది రెండు అడుగుల ఎత్తులో ఉన్న పై నిర్మించిన చిన్న నిర్మాణం ఈ ఆలయం లక్ష్మీనారాయణుడికి అంకితం చేయబడింది గర్భగుడిలోని దేవతా విగ్రహం ఆ అడుగుల ఎత్తులో నిలబడి నల్లరాతితో తయారు చేయబడింది ఈ ఆలయంలో ఆలయ చరిత్రను వర్ణించి అనేక రాతి శాసనాలు మరియు దానిపై చెక్కబడిన శ్లోకాలు ఉన్నాయి పల్లవులు వారి రాక్ కట్ మరియు నిర్మాణ దేవాలయాలకు మహాబలిపురం మరియు కంచి దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి అక్టోబర్ నవంబర్లో జరుపుకునే లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజున సూర్యకిరణాలు లక్ష్మీనారాయణ స్వామి పాదాలను తాకడం ఈ ఆలయ ప్రత్యేకత గర్భగుడిలో ఉన్న దేవుని చిహ్నం ఆరు అడుగుల ఎత్తులో నిలబడి ముదురు రాతితో తయారు చేయబడింది వాస్తురీత్యా ఇది రెండు అడుగుల ఎత్తులో ఉన్న వేదికపై ఉన్న చిన్న దేవాలయం గర్భగుడిలోని స్వామివారి విగ్రహం ఆరు అడుగులు ఎత్ ఆదిలాబాద్ జిల్లా మరియు ఉత్తర తెలంగాణలోని ఇతర దర్శనీయ ప్రదేశాలలో అనుసంధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలతో ఆలయం మరియు చుట్టుప్రక్కల రూపురేఖలు మారుతున్నాయి పూర్తిగా నల్లరాతితో నిర్మించబడింది చూశారు కదండి మా వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్